గుడ్ మార్నింగ్ టు ఎవ్రీబడి అండి, పాత్రికేయ మిత్రులకు, స్నేహితులకు. 35 ఇయర్స్ నుంచి నాకున్న పరిచయం ఉన్న జర్నలిస్టులకి, కొత్తగా వచ్చిన వాళ్ళు, నాకు పరిచయం లేని వాళ్ళకు కూడా అందరికీ నమస్కారం. ఇది ప్రెస్ మీట్ కూడా వద్దు అనుకున్నాను, కానీ ఇప్పుడు మూవీ ఆర్టిస్ట్ అనేది ఒక భాష అంపశయ్య మీద ఉంది. దట్ ఈస్ కాల్డ్ ఆల్మోస్ట్ ఆల్ కోమా స్టేజ్లో. ఎవ్రీ టైమ్ ఫర్ ద లాస్ట్ 15-20 ఇయర్స్ నుంచి ఏదో జరుగుతుంది, ఏదో జరుగుతుంది, ఏదో చేయాలి, ఏదో చేస్తాము అని చెప్పుతూ వస్తూ ఉన్న ఆల్ వాట్ కాల్ ద బాడీ, ఎగ్జిక్యూటివ్ బాడీ కానీ, ప్రెసిడెంట్ కానీ, సెక్రటరీ కానీ, ఏది చేయలేక ఇర్రెగ్యులారిటీస్తో పాటు ఎలక్ట్ అయిన తర్వాత ఎలక్ట్ ముందు ఒక యుద్ధ వాతావరణం తీసుకురావటం, ఎలక్ట్ అయిన తర్వాత వీఆర్ మెనీ బట్ వీఆర్ వన్ అని మేము అనుకుంటాం. అయిన తర్వాత కూడా మళ్ళీ అక్కడ కాన్ఫ్లిక్ట్స్, రిఫ్ట్స్ రావటం, ఒకరికొకరు సహకరించకపోవటం అనేది సర్వసాధారణమైంది ఫర్ ద లాస్ట్ 15 ఇయర్స్ నుంచి. ఎందుకు ఇలా జరుగుతుంది, ఎందుకు జరగాలి, అమ్మ ఒడిలో ఒక చిన్న బిడ్డ, మా అని పెద్ద స్టార్స్ అందరూ పెట్టి మనకి ఒక హోసేషన్ ఉండాలి, వెల్ఫేర్ స్కీమ్స్ తీసుకురావాలి, కొంతమంది చిన్న ఆర్టిస్టులు కానీ, ఓల్డ్ ఏజ్ ఆర్టిస్టులు కానీ యాక్టింగ్ చేయలేక ఇంట్లో ఉన్న వాళ్ళకి ఏదో ఒక సహాయ కార్యక్రమాలు చేయాలని తీసుకొచ్చిన ఈ మా అనేది ఇప్పుడు కోమా స్టేజ్లోకి వెళ్ళిపోయింది. ప్రతిసారి ఎలక్షన్కి ఒక యుద్ధ వాతావరణం తీసుకొస్తున్నారు. ఎందుకు తీసుకొస్తున్నారు, ఏంటో అర్థం కాని విషయం ఇది. ఒక 800-900 పీపుల్, ఒక చుక్కని సోషల్ ఆర్గనైజేషన్, ఒక సొసైటీ యాక్ట్ కింద రిజిస్టర్ అయింది. మూవీ ఆర్టిస్టులు అంటే స్టార్స్ దగ్గర నుంచి చిన్న ఆర్టిస్టులు ఉన్నారని చెప్పి ఈ తెలుగు రెండు రాష్ట్రాల వాళ్ళు ఎంతో ఆసక్తిగా చూస్తుంటారు మనం చేసే పనులు కానీ, మనం చేసే కార్యక్రమాలు కానీ. దానికి మీడియా చక్కటి సహకారం ఇస్తుంది. ఇప్పుడు ఏమైందంటే పంచాయతీ ఎన్నికల్లో కూడా ఇలాంటి టెన్షన్స్, ఇట్లాంటి మాటలు మాట్లాడుకోవటం అనేది ఉండదని అందరూ అనుకుంటారు. గ్రామాల్లో కూడా ఏదైనా పంచాయతీ ఎలక్షన్ అయినా కూడా జస్ట్ 5-10 మినిట్స్ వేల మంది ఉన్నా కూడా ఆటోమేటిక్ అయిపోతుంది. ఇక్కడ ఎందుకు జరుగుతుంది, ఇది చివరి మాట ముందుగా చెప్తున్నాను, తర్వాత దీన్ని మళ్ళీ ఫ్లాష్ బ్యాక్ లాగా మళ్ళీ 1x1 కైండ్లీ నేను వినగ్రహం ఉన్నా చెప్పు. ఫస్ట్ ఇండస్ట్రీకి వచ్చినప్పుడు నువ్వే నా గురించి రాసావు, బాగా గుర్తుంది. నువ్వు కుమారస్వామి మధు, థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. ఇప్పుడు నేను చిన్న ఆర్టిస్ట్ అనుకోను, ప్రామినెంట్ అనుకోను, నా బాధ్యతగా ఇప్పుడు చూస్తున్నా ఎవ్రీబడి రావచ్చు, రావాలి, పోటీ చేయాలి, సర్వీస్ చేయాలి. సర్వీస్ ఓరియంటెడ్ అని వచ్చేవాళ్ళు అందరూ వస్తారు. ఇట్స్ నాట్ ఎ ప్యాషన్, ఫ్యాషన్ కాదు. వచ్చేసి మూవీ ఆర్టిస్ట్ ప్రెసిడెంట్గా, సెక్రటరీగా ఉండటం, ఏదో నాలుగు టీవీ ఛానల్స్లో కనబడటం, ఏదో చేసేయడం అనుకో కాకుండా ఈ సర్వీస్ ఓరియంటెడ్ ఇలాంటి ఆర్గనైజేషన్ని ఒక పెద్ద స్టార్స్ పెద్దవాళ్ళు పెట్టినప్పుడు ఎందుకు ఇలా తయారైంది. ఎవ్రీ జనరల్ బాడీ మీటింగ్, బిగినింగ్లో ఇట్స్ వెరీ 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 గుడ్, ఎవ్రీ జనరల్ బాడీ మీటింగ్ జరిగినప్పుడు ఈ స్టార్స్ ఏమయ్యారు, ఈ పెద్దవాళ్ళు ఏమయ్యారు, ఎందుకు రావట్లేదు, ఎందుకు వచ్చి వాళ్ళ సహాయ సహకారాలు కానీ, మంచి చెడు కానీ ఎందుకు మాట్లాడలేదు, అలాంటి పరిస్థితి ఎందుకు కల్పించారు ఎలక్ట్ అయిన బాడీ,